దేశంలోనే ఫస్ట్ టైం రాష్ట్ర సర్కార్ రైతులకు పెట్టుబడి ఇస్తుందన్నారు మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్. ఢిల్లీ టూర్ లో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన మంత్రులు ప్రతి పంటకు 6,000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. పెట్టుబడి ఇచ్చే టైంకి బ్యాంకుల్లో తగినన్ని డబ్బు నిల్వలు ఉంచేలా చర్యలు తీసుకోవాలని జైట్లీని కోరారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై జీఎస్టీని తగ్గించాలన్నారు. మరోవైపు రేపు జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో బడ్జెట్పై స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై తమ అభిప్రాయాన్ని కేంద్రానికి తెలియజేశామన్నారు. రైతులకు ఎకరానికి 4,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 71,75,000 మంది రైతులకు 1,42,12,870 ఎకరాలు ఉన్నట్టుగా లెక్కలు తేలినాయి. 5,500 కోట్ల నుంచి 6,000 కోట్లు ఒక వానకాలంకి కాబోతుంది. మళ్ళా రెండో పంట యాసంగి పంట వేసుకుంటే దానికి కూడా ఎకరాన్ని 4,000 రూపాయలు మళ్ళిస్తాం. మేము నిర్ణయం తీసుకున్నది రైతాంగానికి చెక్కు రూపేణ ఇవ్వాలని, ఏ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే 4,000 చొప్పున చెక్కు ఇవ్వాలని. బ్యాంకర్స్ ఏమన్నారంటే 6,000 కోట్ల రూపాయల సరిపడు రాష్ట్రంలో కరెన్సీ నిల్వలు టర్నోవర్లు లేవు, కాబట్టి ఇది కరెన్సీ మాకు కేంద్రం నుంచి అందిస్తేనే మేము సక్రంగా చేయగలుగుతామని ఒక మాట అన్నారు. అరుణ్ జైట్లీ గారిని వారిని ఇప్పుడే కలిశాం. కలిసి వివరాలని వారికి చెప్పాం. వారు దాన్ని సవినయంగా విన్నారు. సమస్య పరిష్కారం చేస్తామని కూడా మాటిచ్చారు. ఎందుకంటే వచ్చే 1 మే నుంచి 10 రోజులు వరుసగా ప్రతి నిత్యం ఎక్కడ వారక్కడ అధికారులు, నాయకులు, మంత్రులు, శాసనసభ్యులు, ఎంపీలు, కలెక్టర్లు ప్రతి ఒక్కరూ ఈ 10 రోజులు గ్రామ గ్రామాన తిరిగి ప్రతి రైతుకు చెక్కులు ఇవ్వబోతున్నాం. కాబట్టి చెక్కులు బ్యాంకులు వేసుకున్న సమయానికల్లా బ్యాంకులో కరెన్సీ నిల్వలు ఉండే విధంగా ఏర్పాటు చేయమని చెప్పాం. దానికి వారు సానుకూలంగా స్పందించి చేస్తామని మాటిచ్చారు. జీఎస్టీ విషయంలో కూడా డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ కింద రైతాంగానికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇస్తున్నాం. ఈ మధ్యన జీఎస్టీ 18% వేయటం వల్ల ఈ జీఎస్టీ భారం రైతులపైన కొంత పడతా ఉంది. 5% వరకు 5,000 వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఇదివరకు భరించింది, ఇప్పుడు కూడా భరిస్తుంది. మిగిలిన ఏదైతే ఆదనం జీఎస్టీ భారం పడుతుందో అది తగ్గించమని గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేశాం. దాన్ని కూడా వారు పరిశీలిస్తామని మాటిచ్చారు. దేశ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు 2018-19 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సందర్భంలో రేపు ఉదయం రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతూ ఉంది కాబట్టి వాటికి కూడా కొంత డబ్బులు కేటాయించి వాటికి చేయుతనివ్వాలన్నటువంటి రెండవది. మూడవది, మొట్టమొదటిసారిగా ఈ దేశంలో తాగే నీళ్ల కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథని ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రం కాబట్టి దానికి కూడా కొంత సపోర్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా విధిగా కొంత చేయుతనివ్వాలని చెప్పి బ్రాడ్గా మేము కోరేటువంటి ఆస్కారం ఉంది. జీఎస్టీ అమలు జరుగుతున్న సందర్భంలో ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా పెద్ద ఎత్తున మన అనుకున్నంత ఆదాయం ఇంకా రాలేదు. ఇంకా కొన్ని వస్తువుల మీద ట్యాక్స్ తగ్గించి ప్రజలకు మరింత సౌకర్యం కల్పించే విషయంలో కూడా రేపు ప్రతిపాదన కాబోతా ఉంది. రేపు జరిగేటువంటి సమావేశంలో తప్పకుండా బడ్జెట్ పట్ల ఒక క్లారిటీ వస్తుందని, మా సమస్యలు కూడా ఆలకి